అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ మీ అనిల్ రాజ్ శ్రీకొండ ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ ఫ్రమ్ పాస్ట్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఫోర్ థౌజండ్ ప్లస్ క్లైట్స్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా దాంతోపాటు అరా స్కానర్ స్పెషలిస్ట్ మొబైల్ న్యూమరాలజీ అండ్ గ్రాఫాలజీ మనం ఎవ్రీ టాపిక్ ఎవ్రీ ఎపిసోడ్లో ఇవి నేను కంపల్సరీ చెప్తాను కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఇన్ డీటెయిల్గా అరా స్కానింగ్ అంటే ఏంది అరా స్కానర్తోని మనము డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా కూడా ఒకళ్ళని ఎలా అనలైజ్ చేయాలి వాళ్ళ లక్కీ నెంబరే కానీ లక్కీ డే ఎవ్రీ ఏది ఎలా తెలుసుకోవాలనేది మనం ఇన్డెప్త్గా తెలుసుకున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను రెగ్యులర్గా చెప్పే దాంట్లో మొబైల్ న్యూమరాలజీ అని చెప్పాను కదా దాని గురించి ఈ ఎపిసోడ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఈ ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము మొబైల్ న్యూమరాలజీ అనేది ఇది ఫస్ట్ టైం మనం తెలుగు ఛానల్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇంకోటి ఇది నా ఓన్ మెథడ్ నా రీసెర్చ్ మెథడ్ అండి ఈ మెథడ్తో చాలామంది వేరే వాళ్ళు కూడా మొబైల్ న్యూమరాలజీ చేస్తున్నారు ఆ మెథడ్కి ఈ మెథడ్కి కంప్లీట్లీ ఏ కనెక్షన్స్ లేదు అందుకే ఈ మెథడ్ని నేను మై మెథడ్ అన్నాను వాళ్ళని ఓల్డ్ మెథడ్ లేదా అదర్స్ యూజింగ్ మెథడ్ అన్నాను ఎందుకంటే మళ్ళీ దీంతో కూడా మళ్ళీ ఏమైనా క్లాష్ వస్తే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది వాళ్ళ మెథడ్ అండి ఇది నా మెథడ్ ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోతే ఆస్ట్రాలజీలో ఎలా అయితే కుండలి అనేది చాలా ఇంపార్టెంటో న్యూమరాలజీలో కూడా ఒక బేస్ ఉండాలి ఒక అనాలైసిస్ చేయడానికి బేస్ ఉండాలి కాబట్టి ఆస్ట్రాలజీలో కుండలి వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు న్యూమరాలజీలో లోషో గ్రీడ్ అనేది ఇంపార్టెంట్ లోషో గ్రీడ్ అనేది ఇలా ఉంటుందండి దానికి ఒక పర్టికులర్ స్టోరీ ఉంది అది తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను లోషూ గ్రీడ్లో వేస్తాను అనమాట ఇప్పుడు నేను ఓల్డ్ మెథడ్ ప్రకారం నాది చెప్పినాను అనుకో నా ఇది డేట్ ఆఫ్ బర్త్ని నేను లోషుగర్ రేట్లు వేస్తే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సిక్స్ అండి ఇక్కడ సిక్స్ మళ్ళీ ఇక్కడ నాకు త్రీ వన్స్ ఉన్నాయి ఇప్పటికన్నా అది నైన్ ఉంది మళ్ళీ ఇక్కడ ఎయిట్ ఉంది నాకు ఫైవ్ ఉంది ఇప్పుడు లోషో గ్రీడ్ ప్రకారం చూస్తే నా మెథడ్ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇలా నేను ఫిక్స్ చేశాను ఇక్కడ నాకు అన్ని ఎంటీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఓవర్ ఫీలింగ్ ఉంది అయితే లోషో గ్రీడ్లో ఏంటంటే ఒక సిల్వర్ లైన్ అని గోల్డ్ లైన్ అని ఎమోషనల్ లెవెల్ మెంటల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ అని ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కానీ నా న్యూమరాలజీ ప్రకారం నేను ఇవన్నీ సజెస్ట్ చేయండి నేను ఇవన్నీ యూస్ చేయనండి నేను ప్యూర్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీద మీ రియల్ నెంబర్ మీ ఫ్యాడిక్ నంబర్ మీద నేను తీసుకొని అల అనలైజ్ చేస్తాను అనమాట అది ఆల్రెడీ నేను ఎయిటీన్ ఇయర్స్ రీసెర్చ్ చేశాను ఇంకోటి నా డేట్ ఆఫ్ బర్త్ మీద నా ఫోన్ నంబర్ ఎలా ఉందో అది కూడా చూసుకొని ఎంతో మంది మీద ప్రయత్నించినాకనే ఇది బయట ఈ మెథడ్ అనేది బయటకు వస్తుంది ఓల్డ్ మెథడ్ నా ఓల్డ్ మెథడ్ అనేది నాకు కంపాటబుల్ లేకుండే దానివల్ల నేను ఎలాంటి ఫే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో లేకపోతే అవన్నీ చూశాను కాబట్టి నేను ఒక న్యూ నంబర్ అనేది నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకున్నాను కొంతమంది ఏమంటారంటే ఆల్రెడీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఫోన్ నెంబర్ అనే ప్రీవియస్ ఫోన్ నెంబర్ అనేది ఎన్రోల్ అయిపోతుంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నిట్లా అయితే న్యూ నెంబర్ తీసుకున్నప్పుడు ఓల్డ్ నెంబర్ అనేది తీసేసేయాలా అంటే తప్పకుండా తీసే అవసరం లేదండి దానికి మీరు ఇన్కమింగ్ అనేది యూస్ చేసి మీ న్యూ మొబైల్ అనేది అవుట్ గోయింగ్కి రెగ్యులర్గా యూస్ చేసి చాలామందికి ఏం చెప్పండి అంటే ఇది నా మెయిన్ న్యూ ఇది నా మెయిన్ ఫోన్ నెంబర్ లాగా నేను యూజ్ చేస్తున్నాను రెగ్యులర్లీ ఈ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి అని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్తో పాటు కన్ఫర్మేషన్ ఇస్తే అయిపోతుంది కాంబినేషన్స్ అనేది ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ త్రీ వన్ టూ నైన్ ఇది నేను ఒక ర్యాండమ్గా తీసుకున్నాను ఈ ఫోన్ నెంబర్ నాదనుకొని కాల్ చేయకండి ఓకేనా అండి ఇప్పుడు ఈ నెంబర్లో నేను నా న్యూమరాలజీ ప్రకారం ఒక పర్సన్ నేమ్ ఒక రియల్ నెంబర్ వాళ్ళ ఫ్యాడిక్ నంబర్ దాంతోపాటు కాంబినేషన్స్ ఎలా ఉంది నైన్ బై త్రీ మళ్ళీ నైంటీ వన్ మళ్ళీ సిక్స్టీ టూ థర్టీ వన్ ట్వంటీ నైన్ ఇవంతా చూసి ఈ దాంతోపాటు దీన్ని వాళ్ళ రియల్ నెంబర్ ఫ్యాడిక్ నెంబర్కి ఎలా కంపాటబుల్ ఉందో చూసి మనం అనలైజ్ చేసి మళ్ళీ కాంబినేషన్స్ అనేది న్యూమరాలజీ వైజ్ ఇచ్చి ఈ రెండిటికి వాళ్ళ నేమ్ నెంబర్కి సూట్ అవుతుందా వాళ్ళ నేమ్ నంబర్కి సూట్ అవుతుందా అనేది మనం తీసుకోవచ్చు కొంతమంది అంటారు దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా ఇదంతా ఒక మూఢనమ్మకమా అంటే కాదండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాగైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు లేకున్నా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఎక్కడైనా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మిమ్మల్ని రికగ్నైజ్ చేసినప్పుడు మీ సిగ్నేచర్ అనేది మీ చెక్ మీద యూస్ చేస్తే మీకు మీ మనీ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఎంత ఇంపార్టెంటు మీ పాస్పోర్ట్ అనేది మిమ్మల్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మిమ్మల్ని రీప్రజెంట్ చేస్తుంది చెక్ల మీద మీ సిగ్నేచర్ అనేది మీకు రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు ఒక పాన్ కార్డ్తో పాన్ కార్డ్ అనేది కూడా ఒక నంబరే అండి మీ పాన్ కార్డ్ తీసుకొని ఒక టైప్ చేస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ ఏంటి మీరు పార్స్లో ఎక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్ చేసిరు మీ ప్రజెంట్లు ఎంత చేసిరో చెప్పినప్పుడు మీ మొబైల్ నెంబర్ మిమ్మల్ని ఎందుకు రిప్రజెంట్ చేయ చేయదు ఒకసారి ఒక పని చేయండి మీ మొబైల్ నంబర్ అనేది మీ ప్రజెంట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తుందో నేను చెప్తాను మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్ నెంబర్తో ఆన్ చేసి మీరు జిపిఎస్ జిపిఎస్ అనేది ఆన్ చేసి మీరు ట్రాకింగ్ చేయండి మీరు ఎక్కడ ఏ హోటల్ దగ్గర ఎంతసేపు ఉన్నారు మీరు ఏం చేసినారు ఏ లొకేషన్లో ఉన్నారు మీరు ఏం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా మిమ్మల్ని మొబైల్ నెంబర్ ట్రాక్ చేసినప్పుడు మీ ప్రజెంట్ని ట్రాక్ చేసినప్పుడు మీ ఫ్యూచర్ని కూడా ఇది ఇంప్లై చేస్తుంది అనమాట అందుకే మీరు చూడండి నేరస్తులు ఎక్కడెక్కడ పోయిరు ఎవరికి ఫోన్ చేసిరు ఏం ట్రాకింగ్ చేసిరు అనేది మొబైల్ నెంబర్తోనే తెలుస్తుంది ఒక మొబైల్ నెంబర్ మీ ప్రజెంట్ని చేసినప్పుడు ఫ్యూచర్ని కూడా ఎలా చేస్తుంది అనేది నా టెక్నాలజీ అనమాట కాంబినేషన్ సైడ్ బై సైడ్ అనేది నేను చెప్పాను తర్వాత ప్యాటర్న్ ప్యాటర్న్ ఇంకా స్క్రీన్ లాక్ చాలామందికి ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొబైల్ న్యూమరాలజీలో ప్యాటర్న్ చూడండి చాలామంది ఏం చేస్తారంటే ప్యాటర్న్స్ పెడుతుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్యాటర్న్స్ ఎవరికి అర్థం కావద్దని ఇప్పుడు అది ఇన్ని డాట్స్ ఉంటుంది ఈ డాట్స్లలో ఒకళ్ళు ఏం చేస్తుంటారంటే ఇట్లా పెట్టడం లేకపోతే ఇట్లా పెట్టడం లేకపోతే ఇట్లా పెట్టడం లేకపోతే అలా చాలా చాలామంది వాళ్ళ నేమ్స్ పెడతారు ఇప్పుడు మహేష్ అంటే ఎం అని పెడతారు ఈ ప్యాటర్న్ మీరు ఎవ్రీ డే మీరు ఎవ్రీ డే నాకు తెలిసి ఒక వన్ అవర్లో మీరు ట్వంటీ టు థర్టీ టైమ్స్ మీ ఫోన్ చూసినప్పుడు అది ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఇంటూ ఎయిటీన్ ఎయిటీన్ అవర్స్ మీరు అర్థం చేసుకోండి మీరు ఎన్నిసార్లు ఆ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు అకార్డింగ్ టు లాజికల్ సైన్స్ ఏదైనా మీరు రిపీట్ చేసేది అనుకోండి అది మీకు హ్యాబిట్ అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అది తీసుకుంటుంది అది తీసుకున్నప్పుడు దాని ఇంపా ఇంపాక్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకే ప్యాటర్న్స్ పెట్టడంలో జాగ్రత్త చూసుకోండి మీరంతా ఎవరికి అర్థం కావద్దని మీరు ఒక స్క్రిబుల్డ్ ప్యాటర్న్ పెడితే మీ లైఫ్ అంతా స్క్రిబుల్డ్ లైఫ్ సెట్ అయిపోతుంది దాంతోపాటు స్క్రీన్ లాగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంతోపాటు స్కే హోమ్ హోమ్ స్క్రీన్ సేవర్ అనమాట మీ హోమ్ స్క్రీన్లో ఏం పెట్టారు కొంతమంది వాళ్ళ పిల్లలు పెట్టుకుంటారు కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీ వాట్సాప్ డీపీస్లో కానివ్వండి మీ మీ బైక్సే కానీ కార్ల మీద మీ పిల్లల పేరు రాయడము మళ్ళీ మీ ఫోటోలు పెట్టడం అవి చెయ్యకండి దానివల్ల వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అది నెక్స్ట్ టాపిక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు డీపీస్లో ఏం పెడుతున్నారు హోమ్ స్క్రీన్లో ఏం పెడుతున్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ మినిట్లో కనీసం టూ టైమ్స్ మొబైల్ చూస్తున్నారు ఎవ్రీ వన్ మినిట్ అంటే మీరు చూసుకోండి వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్ సిక్స్టీ మినిట్స్ ఇంటూ టూ అంటే వన్ ట్వంటీ మినిట్స్ ఒక వన్ ట్వంటీ టైమ్స్ వన్ అవర్లో వన్ ట్వంటీ టైమ్స్ మీరు మొబైల్ చూస్తున్నారనుకోండి మీరు డేలో ఎయిటీన్ అవర్స్ మీరు మొబైల్ మీరు మీ చేతిలో ఉందనుకోండి మీరు ఎన్నిసార్లు ఒక దాన్ని చూస్తున్నారు ఎందుకంటే అకార్డింగ్ టు సబ్కాన్షియస్ రూల్ వేరేవర్ యోర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్ మీరు ఏదైతే చూస్తారో దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఈజీగా తీసుకుంటుంది మీరు ఏదైనా నెగిటివ్ హోమ్ స్క్రీన్స్ పెట్టారనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అవుతుంది ఎందుకంటే అది లాజికల్ సైన్స్ అది నేను తర్వాత టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది ఏంటంటే వాళ్ళ నేమ్ అడ్జస్ట్ చేసుకోరు మొబైల్ నెంబర్ అడ్జస్ట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ ఉంటుందా అంటే ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మీ నేమ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది తర్వాత మొబైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీకు ఉంటుంది ఇంకోటి చాలామందికి ఏంటంటే వాళ్ళ లక్కీ నెంబర్ ఇప్పుడు నేను ప్రీవియస్ టాపిక్లో మీ లక్కీ నెంబర్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను అయితే ఎగ్జాంపుల్ మీ డే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది నా డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ అంటే నా డే నా మొబైల్ నెంబర్ మొత్తం కలిపితే సిక్స్ వచ్చింది అనుకోండి నా లక్కీ నెంబర్ అని అనుకుంటున్నారు అది హాఫ్ నాలెడ్జ్ అది ఇన్కంప్లీట్ సైన్స్ అనమాట నేను కంపల్సరీ నా మొబైల్ నెంబర్ సిక్స్ ఉంటే నేను సక్సెస్ఫుల్ అవుతాననేది గ్యారెంటీ లేదు ఎందుకంటే మీ నేమో నేమ్ అనేది మీ రియల్ నెంబర్ ఫ్యాడిక్ నెంబర్తో పాటు కాంబినేషన్ ఇంకోటి వచ్చే నంబర్ మీద ఇంపార్టెంట్ అనమాట అందుకే మీరు చేయండి అంటే లక్కీ నెంబర్కి మీ ఫోన్లో వచ్చే నంబర్లకి ఏం సంబంధం లేదు కొంతమంది ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అనేది సిక్స్ అంటే ఇప్పుడు నేను నైన్ సిక్స్ 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 ఫైవ్ సిక్స్ తీసుకుంటే నేను చాలా సక్సెస్ఫుల్ అవుతా అంటే ఇది రాంగ్ అండి ఇది కాదండి అడ్వాన్స్గా మనం చేసిన స్టడీ ప్రకారం ఇది ఇంప్లాయ్ ఉండదు ఇంకోటి కొంతమంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇది మొత్తం యాడ్ చేసిన అనుకోండి ఎగ్జాంపుల్ ఫార్టీ సిక్స్ వచ్చింది అనుకుందాం అంటే ఫోర్ ప్లస్ సిక్స్ ఓకే ఈయన వన్ అయితే ఈయన సక్సెస్ఫుల్ అవుతాడు అదే ఇప్పుడు చూడండి ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఎయిట్ కూడా వన్ కానీ సక్సెస్ఫుల్ కాదండి ఈ నెంబర్ ఆయనకి సక్సెస్ఫుల్ ఇయ్యదు ఓకేనా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఓల్డ్ న్యూమరాలజీ ప్రకారం లేదా వేరే వాళ్ళు యూజ్ చేసే న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు ఈ టాపిక్కి వస్తే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే మిస్సింగ్ నెంబర్స్ ఉందో వాళ్ళు ఏమంటారంటే ఈ మిస్సింగ్ నంబర్స్ ఈ గోల్డ్ లైన్ ఈ సిల్వర్ లైన్ ఈ ఎమోషనల్ లైన్ దాని ప్రకారం మీ ఫోన్ నెంబర్లో మీరు ఫిట్ చేసుకోండి మీరు సక్సెస్ఫుల్ అవుతారని అంటారు కానీ ఇది నా ప్రకారం కాదండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళి ఇప్పుడు దాంట్లో ఫుల్ మీల్స్ ఉందని మీరు ఒక వన్ ట్వంటీ ఐటెమ్స్ ఉండే వన్ ట్వంటీ మీరు తినగలుగుతారా కంపల్సరీ రూల్ ఏం లేదండి ఇది కంపల్సరీ ఫిల్ కావాలని మీకు ఏదైతే సూటబుల్ నంబర్ ఉందో మీ నేమ్కి మీ కంపాటబుల్ ఉందో ఆ నంబర్ తగ్గట్టు ఆ ప్యాటర్న్ ఉండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మొబైల్లో బెస్ట్ నెంబర్ ఉండాలి సెకండ్ థింగ్ మీకు ప్యాటర్న్ పెట్టే అలవాటు ఉందనుకోండి లా స్క్రీన్ లాక్ అది సక్సెస్ఫుల్ ఉండాలి థర్డ్ కొంతమందికి పాస్వర్డ్ పెట్టే అలవాటు ఉంటుంది చాలామంది పాస్వర్డ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ది ఇయర్ పెట్టేస్తారు ఆ పాస్వర్డ్ ఏందో పెట్టాలి తర్వాత ద లాస్ట్ వన్ ఏంటంటే హోమ్ స్క్రీన్ ఈ నాలుగు మీరు కరెక్ట్ పెట్టారనుకోండి రెగ్యులర్గా మీరు మొబైల్ యూస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ న్యూమరాలజీతో పాటు సక్సెస్ వస్తుంది అంటే మొబైల్ న్యూమరాలజీ అనగానే ఉట్టి ఒక నేమ్ అనేది ఒక మొబైల్లో నంబర్ మంచి పెట్టడమే కాదండి మొబైల్ నంబర్తో పాటు ఒక మంచి ప్యాటర్న్ పెట్టడం కుదిరితే పాస్వర్డ్ పెట్టడం ద బెస్ట్ హోమ్ స్క్రీన్ పెట్టడం నా క్లయింట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా క్లయింట్ ఒక ఆమె సైకాలజీలో ఉండి చాలా డిప్రెషన్లో ఉండే ఆమెకున్న కారణం ఏంటంటే ఆమె పెట్టే ప్యాటర్న్ అనమాట ఆమె ఫోన్ల ప్యాటర్న్ ఎవరు కూడా ఆమె ఫోన్ అనేది ఓపెన్ చేయొద్దని ఆమె ఒక రివర్సబుల్ ఫ్యా ఒక ప్రాబ్లమెటిక్ ప్యాటర్న్ పెడుతుండే జస్ట్ ఆ ప్యాటర్న్ తీసిన ఇన్ ఒక వన్ వీకే వాళ్ళ లైఫ్ వన్ వీక్ అని నేను మాక్సిమమ్ చెప్తున్నాను నేను వన్ డే అన్నాను అనుకోండి వేరొళ్ళు ప్యాటర్న్ మార్చి సెకండ్ డే నాకు కాల్ చేస్తారు అందుకే నేను వన్ వీక్ అని చెప్తున్నాను ఇలా మీరు చేసుకోండి మొబైల్ అనేది మీకు సక్సెస్ఫుల్గా ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ అవుతుంది ఎందుకంటే మీరు ఈ సొసైటీలో ఉన్నారా లేదా అంటే మొబైలే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ టాపిక్లో నేను న్యూమ మొబైల్ న్యూమరాలజీని ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ టాపిక్లో మనం సైనాలజీ మీద వెళ్దాం కంపల్సరీ సైన్తో మీ లైఫ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవచ్చు దాంట్లో ఉన్న స్ట్రోక్స్ ఏంటి కొంతమంది ఒకటి సైన్ని ఇలా పెట్టేస్తే చేంజ్ అయిపోతుందంట దాని మీద కొంచెం మనం ఫ్యూ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము థ్యాంక్ యూ అండి మీ అనిల్ రాజ్ టీకొండ సంజీవని న్యూమరాలజీ